ధాన్యం కొనుగోలులో దోపిడీ చాలా ఆశ్చర్యపదంగా ఉంది. ఇవాళ ధాన్యం కొనుగోలు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్బీకే సెంట్రల్ ద్వారా రైతుకు మేలు జరగాలి, రైతుకు మంచి జరగాలి, రైతుకు 10 రూపాయల లాభం కలిగించాలి, నష్టపోకూడదు అనే ఉద్దేశం మీద ఆర్బీకే సెంట్రల్ పెట్టి రైతులు దూర దూరాలకు వెళ్లకుండా దగ్గరనే అన్ని కూడా అందించే విధంగా ఏర్పాటు చేస్తే ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆర్బీకే సెంటర్కి మంచి పేరు వచ్చి ఆ పేరుని పతాక షీట్స్ లో ఏకపోయినా కానీ దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడం వల్ల చాలా మంది బాధపడతా ఉన్నారు, మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. మరి ఇవాళ మొన్న చిన్నపాటి తుఫానుకి భగవంతుని దయ వల్ల మేజర్ డ్యామేజీ కాకుండా తప్పిపోయింది. దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల్ని ఆదుకోవాలి, తడిసిన ధాన్యాన్నైనా ఏదన్నా దెబ్బతిన్న ధాన్యాన్నైనా సరే ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కొనుగోలు చేసే విషయంలో అధికారులకి మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే రైస్ మిల్లర్స్ కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని కొనే విషయంలో ఏ రకంగా ఆ నష్టాన్ని కొంచెం ప్రభుత్వమే తీసుకునే విధంగా ఇబ్బంది లేకుండా చేసే విధంగా, కానీ పెద్ద నష్టం లేకుండానే గట్టెక్కటం జరిగింది. కానీ ఆ విషయంలో ఇవాళ వాస్తవాలు లేకుండా అవాస్తవాలతో మాట్లాడించి మచ్చికి ఒక ఆయన గురించి నేను వినిపిస్తాను. అది ఏదైతే తాడేపల్లిగూడెం పెంటపాడు దగ్గర మళ్ళీ మొదటి నుంచి పెట్టు వద్దు స్పీకర్ పంట పనిచేస్తామంటే వాళ్ళు వచ్చి అలా అయ్యి చెప్పన్నారో కొంతమంది చాలా మంది మాట్లాడారు కానీ అసలు వాళ్ళు మరి ఏ రోజు ఉన్నారో ఏం లేదో నాకు ఏ రోజు నా ఫోటో పెట్టారండి. అసలు దీంట్లో అయితే మట్టి నాకు అసలు ఏమి ఇబ్బంది నేను రైతు కూలీనే కానీ తల్లికి వెళ్ళిపోలేనండి. పొలం కట్ట అయితే మాకు అసలు ఏమి లేదండి, పంట పనికి వెళ్ళిపోలేనండి.